చేద్దామండి. గణపతి వ్రతము ఉద్యాపన ఉంది. ఫాల్గుణ శుక్లపక్ష చతుర్థి నాడు ఆరంభం చేసి ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థి ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని ఆచరణ చేయాలి. ఒకటి రెండు పక్షములు చేయవచ్చు. ఒకటి శుక్లపక్షంలో పూజ చేసి ఆ రోజునంతా ఉపవాసం ఉండి తెల్లవారి పంచమి రోజున భోజనం చేయటం శక్తి ఉంటే ఒక పద్ధతి, అథవా శక్తి లేదు అదే రోజు భోజనం చేయటము. ఈ రెండిట్లలో శక్తిని బట్టి మనం చూసుకోవాలి. అంతేగాని శరీరాన్ని పీడించి గ్లూకోజులు పెట్టే స్థితికి తెచ్చుకోవద్దు. చక్కగా మన శక్తి ఉన్నట్టుగానే ఉపవాసం ఉండాలి. లేకపోతే ప్రత్యామ్నాయంగా పండ్లు ఆహారం ఏదో తీసుకొని చేయవచ్చు. ఇది 12 నెలలు చేయాలి. 12 నెలలు ప్రతి శుక్లపక్షంలో చతుర్థి రోజున ఒక బాల బ్రహ్మచారిని పిలుచుకొని ఇంతకు ముందు చెప్పినట్టుగానే చక్కగా వాడికి యజ్ఞోపవీతము అలాగే ఇవన్నీ ఇచ్చి పూజ చేసి గణపతిని బాలబ్రహ్మచారి రూపంలో ఆవాహన చేసి ఒక బాలబ్రహ్మచారి యొక్క పూజ చేయటం ద్వారా సంతాన ప్రతిబంధకమైనటువంటి దోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి అని. కాబట్టి ఇది ఒక సంవత్సర కాలం ఆచరింపదగినటువంటి వ్రతము. ఇక చివరి సంవత్సరం ఏదైతే ఉన్నదో చివరి నెలలో ఉద్యాపన ఎలా చెయ్యాలి అన్నప్పుడు, వీలైతే 12 మంది బ్రాహ్మణులు, లేదు వీలైతే 21 మంది బ్రాహ్మణ బ్రహ్మచారులను ఇంటికి పిలిచి వారికి వస్త్రాదులిచ్చి తాంబూలాదులిచ్చి యజ్ఞోపవీతములతో చక్కగా వారికి సమర్పణం చేసి ఇలా 21 మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు భోజనాలు పెట్టడంతో ఈ పుత్ర గణపతి వ్రతం అనేటువంటిది సంపూర్ణంగా ఉద్యాపన చేసుకునేటువంటి పద్ధతి. అంత శక్తి మాకు లేదు అన్నప్పుడు ఒక్క బ్రహ్మచారికైనా పెట్టుకోవటంలో దోషం లేదు. కాబట్టి ఖచ్చితంగా 21 మందికే చెయ్యాలి అన్న నియమం ఏమీ లేదు. చేస్తే మంచిది, లేదు అన్నప్పుడు ఒక బాల బ్రహ్మచారికైనా ఈ గణపతి స్వరూపంగా భావన చేసి యజ్ఞోపవీతాది సమర్పణం చేస్తే ఈ వ్రతము సంపూర్ణమైన ఫలితం ఇస్తుంది తప్పకుండా.